శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్ని శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం కస్తూర్బా కళాక్షేత్రం నుంచి వర్షాలపై మీడియాతో మాట్లాడారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వరద వచ్చే అవకాశముంది. ఆ వరదను సోమశిలలో స్టాక్ చేసుకునే అవకాశముందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోమశిలలో 20 TMC నీరుందన్నారు. ప్రస్తుతం సోమశిలకు ఎలాంటి ఇబ్బంది లేదని, సోమశిల సామర్థ్యం కన్నా అధికంగా వరద వస్తే ఆ వరదను దిగువకు విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వర్షాల వల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంకా ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఈ తుఫాన్ సంబంధించి ఏంటంటే, మనకు ఈ 14, 15, 16 తేదీ 3 రోజులు కొద్దిగా పెద్దగా వర్షాలు ఉంటాయి అని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి IMD నుంచి. ఈరోజు పొద్దున మనం 8 గంటల రిపోర్ట్ చూస్తే సుమారుగా జిల్లాలో యావరేజ్గా ఒక 30 మిల్లీమీటర్ దాకా యావరేజ్గా ప్రతి మండలాల్లో పడినాయి. అదేవిధంగా అదే కారణంగా ఈరోజు మన దగ్గర ICDS అంటే అన్ని అంగన్వాడీలకి, అదేవిధంగా స్కూల్స్కి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా అన్నిటికీ ఈరోజు సెలవు అని చెప్పి అదే చాలా ఇవ్వడం జరిగినాయి. అన్నీ కూడా మన MEOs ద్వారా, అదేవిధంగా RIO వాళ్ళ సిబ్బంది ద్వారా, ICDS CDPO ద్వారా కింద స్థాయిలకి అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా DDINPR ద్వారా పొద్దున ప్రతి ఒక్క ప్రెస్ అండ్ మీడియా కూడా ఈ ఆదేశాలు తెలియజేయడం జరిగినాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి హౌస్ డ్యామేజెస్ కానీ వర్షాల వలన ఎటువంటి ఇండెంటేషన్ పెద్దగా ఏమీ మనకు జిల్లాలో రాలేదు. వర్షాలు కంటిన్యూస్గా అవుతున్నాయి కానీ మనకు ఒక తుఫాన్ అన్నట్టు ఒక సిచ్యువేషన్ ఈరోజు అయితే రాలేదు మనం. బట్ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్, ఎందుకంటే నిన్ననే అందరితో కన్సర్న్ సిబ్బందులందరితో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. కన్సర్న్ HODs అందరూ కూడా అటెండ్ అయ్యారు. అదేవిధంగా మండల స్థాయిలో, అదేవిధంగా డివిజనల్ స్థాయిలో ఉన్న సిబ్బందులు కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినట్లు అయితే తొందరగా రెస్పాండ్ అయినట్టు మనం అన్ని స్థాయిలో, ఒక 3 స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చి అలర్ట్గా ఉన్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఫిషర్మెన్కి అయితే ఆల్రెడీ మనం ఒక 2 రోజుల ముందే ఈ దీని గురించి విషయాలు తెలియజేశాము. సో ఫిషర్మెన్ ఎవరు కూడా అంటే సీకి వెళ్ళకూడదు, సీ కొద్దిగా రఫ్గా ఉంటాయని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ పాస్ ఆన్ చేయడం జరిగినాయి. ఈరోజు గ్రామాలన్నింటిలో కూడా టామ్టామ్ వేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాము. నిన్న సాయంత్రానికి JT ఫిషరీస్ చెప్పిన విషయం మేరకు నిన్న సాయంత్రానికి మనకు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బోట్లు రిటర్న్ వచ్చినాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఒకవేళ ఇంకా కూడా ఏదైనా కాంటాక్ట్ చేయడానికి వీలవలైన ఎవరైనా ఉన్నదిలో అయితే ఖచ్చితంగా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదిలో అయితే ఖచ్చితంగా కోస్ట్ గార్డ్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాము. సో వాళ్ళు SP గారు కూడా కోఆర్డినేట్గా ఉన్నారు. ఒకవేళ ఏదైనా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినదైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ప్రస్తుతానికైతే నా దృష్టిలో అయితే ఎక్కడ కూడా మనం బయటికి వెళ్ళినది ఎవరు లేరు. దే ఆర్ ఆల్ అంటే ప్రాపర్లీ బర్త్ ప్రాపర్లీ సేఫ్. అండ్ ఒకవేళ బోటు కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ప్రాపర్గా బర్త్ చేసుకోవడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డ్యామ్స్కి అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు కూడా చూసినట్లయితే సోమశిలలో సుమారుగా 70 పైన TMCలు మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది, 78 TMC. సో ఇప్పుడు ప్రస్తుతానికి 52 TMC మాత్రమే కరెంట్ స్టోరేజెస్ అవైలబుల్. సో మనకు ఒక సుమారుగా ఒక 20 TMC దాకా మనకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లో కూడా ఒక 8000 క్యూసెక్స్ మాత్రమే ప్రస్తుతానికి వస్తున్నాయి. కానీ ఈరోజు
రేపు ఎల్లుండి ఉన్న వర్షాల వలన కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నాయి. బట్ వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్. అప్స్ట్రీమ్లో ఉన్న కడప కానీ అన్నమయ్య జిల్లాలో బాగా వర్షం పడితే మనకు ఇటు అంటే మనకు సోమశిలకి ఇన్ఫ్లో రావడానికి అవకాశం ఉంది. సో అది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు ఎస్సీ గారు, సోమశిల ఎస్సీ గారు కంటిన్యూస్గా అక్కడ మంచిని పెట్టుకొని మానిటర్ చేస్తున్నారు. ఒకవేళ మనకి ఏదైనా అక్కడ ఇన్ఫ్లోస్ రావడానికి అవకాశం ఉన్నది, పైన ఉన్న ప్రాజెక్టులు ఏదైనా ఓపెన్ చేసిన అవసరం వస్తే ఖచ్చితంగా మనం ఫస్ట్ ఒక 20 టీఎంసీ ఉన్న కాబట్టి సోమశిలలోనే స్టోర్ ప్రొటెక్షన్ ఉంది. అదే కాకుండా ఒకవేళ సోమశిల ఓపెన్ చేయాల్సిన అవసరం వస్తే మనకు 1 లక్ష క్యూసెక్స్ వస్తే కొన్ని గ్రామాలు మనకు ములుగుతాయి, అదేవిధంగా 9 లక్షలు వస్తే సుమారు ఒక 120 గ్రామాలకి ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్రతి లక్ష క్యూసెక్స్కి ఏ గ్రామాలు ములుగుతాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన రెవెన్యూ సిబ్బందులకి తెలుసు. నిన్న కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగినాయి. సో ఈ గ్రామాల్లో అయితే ఈరోజు అలర్ట్ చేయడం జరిగినాయి, మనం మూవ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ మనకు సోమశిల ఉన్నా కాబట్టి ఖచ్చితంగా 24 గంటల టైం మనకు దొరుకుతాయి సోమశిల నుంచి రిలీజ్ అవ్వడానికి. అంటే పైన నుంచి రిలీజ్ అయితే అప్పుడు మనకు తెలిస్తే ఖచ్చితంగా ఒక 24 గంటల మనకు టైం దొరుకుతాయి కాబట్టి అందరినీ అలర్ట్ చేసి పెట్టుకున్నాము. ఒకవేళ ఏదైనా ప్రమాదమైన సిచ్యువేషన్ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా ఎవాక్యుయేట్ చేసేసి కొత్త చోట్ల మనం తరలి చేస్తాం. అదే కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనం అక్కువ టేబుల్స్ పెట్టుకోలేదు. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గారిని కూడా పెడతాం అనుకున్నాను, కానీ వర్షాలు సిచ్యువేషన్ ఉన్నా కాబట్టి కమిషనర్ గారు ఫీల్డ్లోనే ఉన్నారు, ఆయన తిరుగుతున్నారు ఈరోజు పొద్దున నుంచి కూడా. అదేవిధంగా దీనికి ముందుగానే ఏం ప్లాన్ చేసుకున్నామంటే మేజర్ డ్రైన్స్ అవన్నీ కూడా సిల్ట్ లిఫ్టింగ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. చాలా వరకు ఒక 90% దాకా జరిగినాయి, కొన్ని మేజర్ డ్రైన్స్లో కొంత మిగిలి ఉన్నాయి, అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాము. నాకు తెలిసి పెద్దగా ఇష్యూ రాకపోవచ్చు, అయినా కూడా కమిషనర్ ఇస్ ఆన్ ఫీల్డ్ ఓన్లీ, సో హిల్ బీ హిస్ ఎంటైర్ స్టాఫ్ ఈజ్ ఆన్ ఫీల్డ్. సో ఈ ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించి లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బందికి ఇంకా ఈ 3 రోజులు ఇంకా వేరే ఏం పనులు అప్పుగా చెప్పలేదు, వీళ్ళు దీని మీదే ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ వచ్చినట్లయితే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీల్ టేక్ ఇట్ అండ్ వీల్ ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద రిజర్వ్. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పేట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.